నెల్లూరు నగరం 49వ డివిజన్ గుండ్ల సుబ్బారెడ్డి తోట ప్రాంతంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్కు విచ్చేసిన మాజీ మంత్రి నారాయణకు స్థానిక సమస్యలను ఏకరువు పెట్టారు. మీచంగ్ తుఫాన్తో తమ ప్రాంత ప్రజలు అల్లాడుతుంటే ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా చెట్లు తమ రేకుల ఇళ్లపై వాలి ఉండడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ఉన్నామని ప్రజలు తెలియజేశారు. ఇందుకు స్పందించిన మాజీ మంత్రి నారాయణ వెంటనే మున్సిపల్ అధికారులకు సెల్ఫోన్ ద్వారా సమాచారం తెలియజేసి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల అవగాహన లోపంతో ప్రజలు విపత్తుల సమయంలో అవస్థలు పడుతున్నారన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మీచాన్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో టీడీపీ శ్రేణులు ముందున్నారని చెప్పారు. అనంతరం రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అన్నింటా ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. నెల్లూరులో నారాయణకు 50,000 మెజారిటీ వస్తుందని చెప్పారు. అనిల్ జోషిని చెప్పించుకోవడం కాదు, హాయిగా వెళ్లి చెన్నైలో విశ్రాంతి తీసుకోవాలని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. మనకు 3వ తేదీ నుంచి తుఫాను యొక్క ఎఫెక్టు నెల్లూరుకు కూడా కొంతవరకు ఉండింది. అయితే అది యాక్చువల్గా చెన్నై నుంచి మన నెల్లూరు కావలి మధ్య లేదా నెల్లూరు కావలి మధ్య ఫస్ట్ క్రాస్ అవుద్ది అనుకున్నారు, కానీ అది దిశ మార్చుకొని పైకి పోవడం జరిగింది. మనకు దాని ఎఫెక్టు కొంతవరకు ఉండింది. ఆ ఎఫెక్టు నెల్లూరులో ఉన్న లో లయింగ్లో ఉన్న కొన్ని ఇళ్ళు ఏదైతే వాటిలోకి వాటర్ రావటం, డ్రైనేజెస్ సరిగా క్లీన్ చేయనందువల్ల డ్రైనేజెస్లో ఉన్న మట్టి కానీ చెత్త కానీ ఏదైనా క్లీన్ చేయనట్లా ఆ యొక్క నీరు వెనకదన్ని కొన్ని ఏరియాలకి వాటర్ రావటం, తర్వాత ఇంకా పూరిళ్ళలో కొందరు ఉండారు, ఆ పూరిళ్ళల్లో ఉన్న ఇళ్లలో ఈ వర్షం దెబ్బ గాలి దెబ్బ వాళ్ళ ఇళ్లలో నీళ్లు రావటం ఇవన్నీ జరిగినాయి. తర్వాత కరెంటు పోవటం వల్ల దాదాపు 24 గంటలు కొన్ని ఏరియాలో, కొన్ని ఏరియాలో 36 గంటలు కరెంట్ లేదు. కరెంట్ లేనందువల్ల వాటర్ ప్రాబ్లం కూడా ఫేస్ చేశారు. అయితే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు దాదాపు 1,000 మంది 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ ఈ దీని మీదే పనిచేశారు. ఎవరి యొక్క బూతుల్లో ఎవరి బూతుల్లో ఉండేవాళ్ళు ఆ బూతుల్లో ఆ ప్రజలకు వచ్చిన సమస్యల్ని వీలైనంతకు, అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంటే గవర్నమెంట్ యాక్చువల్గా ఏదైనా చేయొచ్చు, గవర్నమెంట్ చేయాలి, వాళ్ళు చేయలేనివి మేము చేయగలిగినవి చాలా చక్కగా నిర్వహించారు. నేను యాక్చువల్గా ఢిల్లీకి పోయి నేను లాయర్లతో మాట్లాడటానికి, లోద్రా గారితో మాట్లాడటానికి కేసుల మీద పోయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఈ తుఫాన్ యొక్క ఎఫెక్ట్ రావటం, దాని మీద ఏదైతే పూరిళ్లలో నీళ్లు కారుతున్నాయో పట్టలు కావాలన్నారు. ఇమ్మీడియట్గా నేను విజయభాస్కర్ చెప్పటం, ఆయన అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఫుడ్ సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కొన్ని దగ్గరలు ఇంటానికి రాలేదంటే అప్పుడు నేను విజయభాస్కర్కి చెప్పటం, ఆయన కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ అన్ని దగ్గర మున్సిపాలిటీ రావట్లేదు అని అంటే ఇమీడియట్గా వాటర్ ట్యాంక్స్ నేను చెప్పటం విజయభాస్కర్కి. ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసింది అక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, ఇన్ఫ్లుయెన్సర్స్, మా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీసు, ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, నిజంగా వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకనంటే నేను ఊర్లో లేకపోయినా, నేను కోరుకునేది కూడా అదే, ఒకవేళ ఊర్లో ఉన్నా లేకపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా పోవాల్సి వచ్చినా
నాయకులు ఎవరిపైన వాళ్ళు చేయాలి. అలాంటిది ఈరోజు నెల్లూరు సిటీలో చాలా చక్కగా కార్యకర్తలందరూ ఈ తుఫాను వస్తే ఎలా ముందుండి చేయాలి ఆ విధంగా చేశారు. నారా చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తారు, రెగ్యులర్ అప్పుడు మనం చేయటం కాదు, ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు ముందుండి చేయాలి, ముందుండి చేయాలి. అదే స్ఫూర్తిని యాక్చువల్గా నేను కార్యకర్తలకి టెలికాన్ఫరెన్స్లు రోజు 4 సార్లు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా చాలా యాక్టివ్గా చేశారు. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి కూడా అనేక బూతులు విజిట్ చేయటం, అదేవిధంగా అనురాధ కావచ్చు, విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, మిగతా ముఖ్య నాయకులందరూ కూడా, అజీజ్ గారు కావచ్చు, వీళ్ళందరూ తిరిగారు బూతుల్లో. బూత్ కన్వీనర్లకి ఎవరు ఏ ప్రాబ్లం ఉందని చెప్తే అక్కడ పరిగెత్తడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 49వ డివిజన్లో ఇక్కడికి యాక్చువల్గా వచ్చి ఈరోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు కొందరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి రేకులు ఇళ్ళు ఉన్నాయి, రేకుల పైన చెట్లున్నాయి, ఎప్పుడు చెట్లు విరిగి రేకుల మీద పడితే మా అందరికీ అయితే ఏమవుద్దని అడుగుతున్నారు. నేను మున్సిపల్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ చెట్లు యొక్క కొమ్మలు కొట్టించండి. మీరు పూర్తిగా కొట్టించకపోయినా కనీసం ఏదైతే కొమ్మలు విరిగి వాటి మీద పడతాయో ఆ కొమ్మల్ని కొట్టిస్తే వాళ్ళకి సేఫ్టీ ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు మా కాదర్ భాష వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ తెచ్చిస్తారు, నేను మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను, రేపు రిప్రజెంటేషన్ తెచ్చిస్తారు. ఆ రిప్రజెంటేషన్ వేసుకొని బేస్ చేసుకొని మీరు అధికారులను పంపించి చెట్టు పూర్తిగా కొట్టబడలే, చెట్టుకు వచ్చిన కొమ్మలు ఏవైతే ఇరిగితే రేకుల మీద పడతాయో అవి కొట్టమని రిక్వెస్ట్ చేస్తుందా. దాని పక్కనే కూడా కొమ్మలు ఇరిగితే వాటినన్నింటినీ తీసేశారు, గాలికి కొన్ని ఇరిగిపోయినా ఇప్పుడే నేను చూశాను. ఇంకా కొన్ని రేకుల పైన, రేకుల ఇంటి పైన చెట్లు వాటి కొమ్మలు పడుతున్నాయి, వాడు భయం భయంగా ఉంది. అందువల్ల నేను మున్సిపల్ కమిషనర్ని ఈ యొక్క మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రేపు ఉదయం మా యొక్క కాదర్ భాష మరియు బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తారు, మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మహాశక్తి ప్రోగ్రాంలో, బాబు భరోసా ప్రోగ్రాంలో 49వ వార్డులో నారాయణ గారు పర్యటించడం జరిగింది. ప్రతి ఇంటిలో ఒక మంచి రెస్పాన్స్ కనపడుతుంది, ఒక కొత్తదనం కనపడుతుంది. నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు గతంలో తెలుగుదేశంలో ఎంతో అభివృద్ధి చేశారు. ఆరోజు చంద్రబాబు ఉన్నప్పుడు ఇప్పుడే మన ముందే ఒక ఆయన చెప్పింది, మన భర్త చనిపోయి 3 ఏళ్ళైంది, ఒక రూపాయి లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రన్న బీమా అందరికి ఇచ్చారు అని ఇక్కడ మీ కళ్ళ ముందే చెప్పారు. మళ్ళీ ఇంకోరు చెప్పారు మీకు ఎంత వస్తుంది కరెంట్ అంటే, మా గతంలో 100 వచ్చేది ఇప్పుడు 500 అని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పేది కాదు. ఏంది ఇది, ఒక పైసా పెంచడం చెప్పారు, ఒక అవకాశం అడిగారు, మరి అనిల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? వర్షాలు వచ్చినాయి, మునిగిపోయినాయి, ఒకసారి కూడా రాలేదు. అదేమంటే ఆయన చెప్తున్నాడు, నాకు జాతకం చెప్పారు, కాగితం మీకు కావాలంటే కాగితం చూపిస్తా, నేను ఎమ్మెల్యే గెలుస్తున్నా, మళ్ళీ ఇదిగో నా జాతకం, నా గురు చెప్పారు లేవా, నేను ఎమ్మెల్యే అవుతాను 2 సార్లు, నా కాగితం కూడా చూపిస్తారా, నీకన్నా బాగా జాతకం చెప్పేవాళ్ళు ఉండరు, ఈసారి నీ జాతకాలు నా జాతకాలు పనికిరావు, నీ జాతకం 50,000 పైన ఓడిపోయే జాతకం, నీది నీ జాతకం ప్రజలు రాసేశారు, 50,000 పైన ఓడిస్తున్నావు అనిల్ని, 50,000 పైన గెలిపిస్తున్నావు నారాయణ్ని, నెల్లూరుని అభివృద్ధి పరుచుకోవాలి, నెల్లూరుని మరో చెన్నై చేసుకోవాలంటే నారాయణ గారు రావాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఈరోజు డిసైడ్ అయిపోయారు. కానీ ప్రజలు నోటితోనే చెప్తున్నారు, 100 రూపాయలు ఎక్కడ కరెంటు, 500 ఎక్కడ, నా భర్త చనిపోతే రూపాయి లేదు, అదే చంద్రబాబు 2 లక్షలు ఇచ్చాడు అందరికని చెప్పి వాళ్ళ నోటితో చెప్తున్నారు. ఇంత ఘోరంగా తయారైపోయింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఒక అవకాశం ఇచ్చేసాం, ఈ ప్రభుత్వానికి సాగనంపిస్తున్నాం. అనిల్ గారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెలుసుకోండి, మీరే అసలు మీరే మానుకుంటే మంచిది, మీరు డిపాజిట్లు గల్లంత అవుతాయి, మీ జాతకాల గీతకాలు ఇంట్లో పెట్టండి. నాకు కూడా జాతకాలు రాశారు 2 సార్లు ఎమ్మెల్యే అవుతాను, 6 సార్లు కూడా గాల, అందుకన్నా నాకన్నా ఘోరం నీది పరిస్థితి, నువ్వు ఈసారి 60,000 పైన ఓడిపోవటం ఖాయం, నిన్ను ప్రజలు నెల్లూరు నువ్వు చాలా తెలియగలడు, ఎందుకంటే ఎట్టా నేను ఓడిపోబోతున్నానో నాకు నా పని అయిపోయింది అని చెప్పి ముందే తెలుసుకొని మద్రాసులో బ్రహ్మాండం గెస్ట్ హౌస్ కట్టుకున్నావు, నువ్వు హ్యాపీగా మెడ్రాస్ పారిపోతావు, ఇక్కడ ప్రజలు నువ్వులేస్తావు, ఆ ప్రజల సంగతి మేము చూసుకుంటాం,
ఓకేనా? ఇంకనైనా నీ రౌడీజం మాను, రౌడీజీ రాజకీయాలు మానుకో. రౌడీజం కానీ చేస్తే తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్. సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.